విశాఖపట్నంలో విజయసాయిరెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని 57 వార్డు కొలుసు కుమార్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు వైభవంగా నిర్వహించారు మరియు వికలాంగులకు నిత్యావసర సరుకులు మెడికల్ కిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మల్లా విజయ ప్రసాద్, పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త డిప్యూటీ మేయర్ శ్రీధర్, ముర్రువాణి కొలుసు కుమార్, ఎల్ రంగారావు, ఎస్సీసీఎల్ ప్రెసిడెంట్ జయరాం రమణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన విజయసాయిరెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు ఇక్కడ కార్యక్రమం అనేది పెట్టడం జరిగింది. అలాగే ముందు ముందు కూడా ఎన్నో కార్యక్రమాలు ఇలాంటివి ఎన్నో చేసాము. అలాగే ఈరోజు కరోనా వచ్చి చాలామంది ఇబ్బందులకి గురవుతున్నారు. ఈరోజు మేము మన డిప్యూటీ మేయర్ శ్రీధర్ అన్ని చేతుల మీద, మల్ల విజయప్రసాద్ గారి చేతుల మీద, వికలాంగులు అన్న వాళ్ళకి, మురువాణి గారి చేతుల మీద ఇవన్నీ కూడా కిరాణా నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ముందు ముందు కూడా ఎన్నో కార్యక్రమాలు నేను చేయాలనుకుంటున్నాను. ఆ భగవంతుడు చల్లగా చూసి నన్ను మట్టుకు కొంచెంగా సహకారాలు ఉంటాయి, దేవుడి సహకారాలు. ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందుకి నేను ఎన్నో చేస్తాను. చేసి కూడా ఈ పెద్దల దేవుళ్ళు, ఈ ప్రజల దేవుళ్ళు అన్నీ కూడా నాకు ముందు ముందుకి పేదవాళ్ళందరికీ కూడా నేను అంటూ ఒక అండగా ఉంటాను. అలాగే మన నాయకులందరూ కూడా నా ఇలాగే సహకారంతో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. దేవుడి దేవల్ల ఈ పార్టీ మనకి ఇలాగే ఉంటే ఎన్ని సంవత్సరాలైనా సరే మన ప్రజలకి భేద ప్రభుత్వం అనేది ఉండడం అనేది ఉండదు. ఈరోజు ఈ పుట్టినరోజు సందర్భంగా వికలాంగులందరికీ కూడా ఇవన్నీ నిత్యావసర వస్తువులన్నీ ఇచ్చాము. ఇవన్నీ తెలుపుకుంటూ అలాగే ముందు ముందు కూడా ఎన్నో పోలీస్ స్టేషన్లు కానీ ఇంటింటికి కూడా శానిటైజర్లు, నిత్యావసర వస్తువులు కూడా ఎన్నో ఇవ్వడం జరిగింది. అలాగే ఈ దేవుడు కార్యాలయంలో కూడా నా బోర్లు తీయించడం కూడా జరుగుతుంది. వచ్చే 3వ తారీఖునే మన ఆశ్వన పానంలోనే ఒక బోర్ అనేది వేయడం జరుగుతుంది. ఆ రోజు కూడా భగవంతుడు ఆశీస్సులతో ఇవన్నీ ఈరోజు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారి జన్మదిన వేడుక సందర్భంగా ఈ ఉత్తరాంధ్ర జిల్లాలో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో భారీ ఎత్తున ఈరోజు జన్మదిన వేడుక జరపడం జరుగుతుంది. మరి 57 వార్డులో మురువాణి నానాజీ గారి వార్డులో కొలుసు కుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు వందలాది మంది నిరుపేదలకి నిత్యావసర వస్తువులు అన్నీ కూడా అందజేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా కొలుసు కుమార్ గారి యూత్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి విజయసాయిరెడ్డి గారి నాయకత్వంలో ఈ ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి పరిచి ముఖ్యంగా గ్రేటర్ విశాఖపట్నంలో గతంలో ఏదైతే హామీలు ఇచ్చామో విజయసాయిరెడ్డి ద్వారా, మరి అవన్నీ కూడా వార్డు ప్లానింగ్ ద్వారా ప్రతి వార్డులో మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ఉన్నాము. మరి ముఖ్యంగా వచ్చే నెలలో ఆగస్టులో మరి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో నివాసం ఏర్పరచుకొని గత రాష్ట్ర పరిపాలన అంతా కూడా ఇక్కడి నుంచే సాగిస్తారు. కాబట్టి విశాఖపట్నం సిటీని ఒక భారతదేశంలో 1 స్థానంలో, విశాఖపట్నం గ్రీన్ సిటీగా విశాఖపట్నంలో మంచి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా 1000 కోట్ల రూపాయలతో ప్రారంభం చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ఈ యొక్క నిర్వహణ ఉన్నటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ